ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన వ్యవస్థకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇది గ్రామ సచివాలయ వ్యవస్థ, నిజమైన గ్రామ స్వరాజ్యానికి అర్థం పట్టే ఈ వ్యవస్థకి రేపు అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి నాడు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుడతా ఉన్నారు. అది తూర్పుగోదావరి జిల్లా నుంచే, అది కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఆ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థను ఇక్కడ ప్రారంభిస్తారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతూ ఉన్నాయి. అది చూడటం కోసమే ఇన్ఛార్జి మంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇంకా శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇది పెద్ద మార్పుకి శ్రీకారం. అది కూడా తూర్పు నుంచే ప్రారంభమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నా. కరప మండలం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు అభిమానంగా అభిమానానికి పెట్టింది పేరుగా ఉంటుంది ఈ మండలం. అలాంటి మండలానికి ఆయన వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తొలి ప్రోగ్రాం ఇది. అంటే మొన్న పరామర్శకి బోటు ప్రమాదంలో పరామర్శకు వచ్చారు తప్ప అధికార కార్యక్రమాలు రాలేదు. అది తొలి ప్రోగ్రాం, తొలి కార్యక్రమం కూడా కరపకి రావడం అనేది ఒక రికార్డుగా మేము భావిస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది ఘన విజయం సాధించాలని చెప్పి అందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.